అల్లాపూర్ శ్రీనివాస్ గారు, ఎట్లా చూడాలండి కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్లకు అనుకూలంగా, డిపిఆర్లు రూపొందించినటువంటి విధంగా నిర్మాణం జరగలేదంటని చెప్పి గతంలో పనిచేసినటువంటి సిడిఓలు ఎస్ఈలు లేఖలపైన లేఖలిస్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చారు, ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం పైన? మీరు సిస్టమ్ మీద మీట్లో ఉన్నది అల్లాపూర్ శ్రీనివాస్ గారు. నమస్కారం అందరికి. శ్రీశైలం గారు ఆ రోజే కనీసం ఇప్పుడన్నా మాట్లాడుతున్నారు వాళ్ళు, మరి ఆ రోజే మాట్లాడి ఉంటే ఏమైతుండ? ఆ రోజే వాస్తవాలు బయట పెట్టి వాళ్ళు ఎట్లా రిటైర్డ్ ఇంజనీర్లు కదా వాళ్ళు. ఇది అన్యాయం రాష్ట్రానికి, ప్రజలకు నష్టం, ఆర్థికంగా బాగా మనం దివాలా తీస్తాం, పాపం పని మంచి పని కాదని మా మనసు అంతరాత్మ ఒప్పుకోట్లేదని చెప్పేసి బయటకు వచ్చి ఉంటే అప్పుడే తరోగా తెలిసిపోతుండే వాళ్ళ కుంభకోణం అంతా కూడా బయటపడుతుండే కదా. ఇవాళ జ్ఞానోదయమైనట్టు ఈ ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు ఇట్లాగూ మాకేం నష్టం లేదులే ఇక వాస్తవాలు చెప్తే మాకే సపోర్ట్ చేస్తారులే ప్రభుత్వం కూడా అనుకొని బయట మాట్లాడుతుంటే నిజంగా కూడా సరే ఇప్పటికే మాట్లాడుతూ వీరు చెప్పని ఎంత నష్టం జరిగింది ఈ పార్టీ. ఇప్పుడు అధికారులు వాళ్ళు సర్వీస్ లో ఉండేటువంటి ఒక బ్యూరోక్రాట్స్ సీఓలాలు, చీఫ్ ఇంజనీర్లు అయినా కానీ ఇంకెవరైనా కానీ అధికారులు వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు, ఐదేళ్లకోసారి వస్తూ ఉంటారు పోతా ఉంటారు శ్రీశైలం గారు. కానీ వాస్తవాలు టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండి, హిస్టరీ తెలిసి, దాని యొక్క రిపోర్ట్ తెలిసి, లేకుంటే తెలుసుకునే అవకాశం ఉండి కూడా తెలుసుకుని కూడా మాట్లాడకపోవడం, వారు చెప్పినట్టు గంగిరెద్దులాగా తలుపడం వల్ల ఎంత నష్టం జరిగింది చూడండి. అన్నారం అదే పరిస్థితి, లేకుంటే సుందిర్లా అదే పరిస్థితి, మెడిగడ్డ అదే పరిస్థితి. అంతకు ముందే వైఎస్ గారు ఉన్నప్పుడు సుమారు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు జరిగిందండి. ఆ యొక్క గ్రామ్య నెట్వర్క్ ఖర్చు జరిగింది, ప్లానింగ్ మిగతా అంతా కూడా జరిగింది. ఇప్పుడు ఏం మరి ఇంత ఎస్కలేట్ చేసి మొత్తం డిపిఆర్ మొత్తం మార్చేసి దాని ఖర్చు పెంచేసి ఇవాళ సాధించిందేది? నాట్ ఈవెన్ ఆ యొక్క 10 లక్షల ఎకరాలకు కూడా మీరు పాలించేటువంటి పరిస్థితి లేదు కదా. పైపెచ్చి ఉంటుందో ఉడుతుందో అనేటువంటి ఉండేటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఇది అన్యాయం జరిగినట్టు కాదు. అసలు అసలు డిపిఆర్ చేసింది ఒకటైతే ఎగ్జిక్యూషన్ ఇంకో రకంగా చేయడం, ఎగ్జిక్యూషన్ మార్చేసినారు వాళ్ళు. డిపిఆర్ ఒక రకంగా ఉంటే తర్వాత మార్చేసినారు, అది రిపోర్ట్లో వస్తూ ఉన్నది. పిసి ఘోష్ గారి యొక్క రిపోర్ట్ మాటలు పూర్తిగా దేశ ద్రోహం తప్ప ఇంకేం లేదు. ప్రజలకు మోసం, రాష్ట్రానికి మోసం తప్ప ఇంకేం లేదు. ఇదంతా కూడా దీనికి బాధ్యుల్ని అధికారం కూడా చేయాలి. దో దే ఆర్ రిటైర్డ్, ఎవరైతే అధికారం ఉన్నోళ్ళు, సర్వీస్లో ఉన్నోళ్ళు కూడాను, లేదా రిటైర్డ్గా అయి కూడా పనిచేసే వాళ్ళని కూడా బాధ్యులు చేయాలి. నాట్ ఓన్లీ దీస్ వన్ టూ ఫ్యామిలీస్ ఆర్ 3-4 ఫ్యామిలీస్. రాజకీయ నాయకులు చట్టం అంటే భయం ఉండట్లేదు శ్రీశైలం గారు, గౌరవం లేదు, భయం లేకుండా ఉన్నది కాబట్టి అంత బరి తగ్గి తప్పులు చేస్తా ఉన్నారే. ఎంత అన్యాయం అది, ఏమిస్తున్నా ఎన్ని ఎకరాలు పారుతా ఉన్నది ఇప్పుడు, ఎందుకు నీళ్ళు వచ్చిన వదిలేసినటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. గొప్పగా చెప్తున్న ప్రపంచంలో మొత్తంగా కూడా అసలు బీబీసీలో చూసుకునే స్థితి తీసుకొచ్చింది. మీకు చూడండి, జాతరకు పోను, ఈ జాతరలాగా పోయి చూసినాండి చూసినాడు అని చెప్పి బస్సులు పెట్టినారు. మరి ఇప్పుడు అదే ఆ నాయకులే బస్సులు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నదా? ఆ ఆఫీసర్లే తీసుకెళ్లి చూపించే పరిస్థితి ఉన్నదా? వారు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు కనీసం చూడని కన్నా కానీ ఎక్కువ చెప్తున్నా. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రెస్ వాళ్ళని కానీ మనకు కానీ ఇవన్నీ కూడా అన్ని కూడా ఆపేసారు. ఇవాళ ఎవరు ఆపుతున్నారు చూడండి, అందరు పోయి చూస్తా ఉన్నారు, అయ్యో అయ్యో అని బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇది మంచి సీరియస్ జరగాలి. కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుని అంతా కూడా చరిత్ర బయట పెట్టాలి. ఘోష్ గారి యొక్క ఎంక్వైరీ కమిషన్ ద్వారా వాస్తవాలు బయటకు వచ్చి తప్పులు చేసిన వారిని కఠినంగా ప్రభుత్వం చేసి తీరాలి. మళ్ళా అడ్వాంటేజ్ తీసుకోవాలా, భయపెట్టించి చట్టం లేకుండా కేసు ముసుగులు భయపెట్టించి వాళ్ళ లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా సేమ్ కేసీఆర్ పని చేసినట్టే చేస్తారు ప్రజలు.
ఆలోచిస్తారు, మాట్లాడుకుంటారు వాళ్ళ గురించి, కాంగ్రెస్ సర్కార్ గురించి. ఇప్పటికే స్ట్రిక్ట్ గా ఉండండి. అనుమానాలు వస్తా ఉన్నాయి, చర్చ జరుగుతా ఉన్నాయి, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. గాంభీర్యం లేకపోతూ గాంభీర్యమే కాంగ్రెస్ సర్కార్ కూడా ఎవరు మీ యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి, ఆ యొక్క కరెంటు కుంభకోణం అదే పరిస్థితి ఉంది. ప్రభాకర్ రావు అది ఈ పరిస్థితి అదే ఉన్నది ఏమనంటే నడుస్తుందిగా ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్తా ఉన్నారు. బట్ నో యాక్షన్ హస్ బీన్ టేకెన్. సో